नमस्कार हिंदू धर्म चक्रम चैनल की स्वागत ना पेरु श्रीकांत शर्म देवत की मरण लेने विषय मन अंदर तेजे मरण लेकिन उड़ेक राक्षसुलु एन्नो प्रयासलु पड़ी एंतो कठोरम तपस्सु चेसी मरण लेकिन वराणि पोंदडं कोसमु एंतो प्रयत्नं चेसी मरणम अनिवार्यं गनक मरणं तप्प एदैना कोरुकोमनि ब्रह्मदेवुडु वरं इव्वडमु आ तर्वात रकरकाल कोरिकलु कोरुकोवडमु राक्षसुलु एदो विधंगा महाविष्णु चेत वारु मरणं पोंदडं अनेटुवंटिदि मनमु पुराणाल कथल द्वारा मनकंदरिकी तेलिसिनटुवंटि विषयमे देवतलु అమరులు అని వారిని అంటారు ఎందుకంటే వారికి మరణం లేనటువంటిది వారు కనుక మరణం లేనటువంటి వారు కనుక వారిని అమరులు అని అంటారు ఎందుకు వారికి మరణం లేదంటే వారు అమృతాన్ని సేవించినటువంటి వారు మృతము లేనటువంటిది అమృతము అని అంటారు అంటే మరణము సంభవించకుండా ఉంటుంది అమృతాన్ని సేవించడం వలన దానికోసం రాక్షసులు కూడా విశ్వ ప్రయత్నము చేశారు అయితే కలియుగంలో మానవులకు అమృతం మరి లభిస్తుందా అనంటే మనకు నీతి శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని చెప్పారు ఈ నాలుగు కనుక మీ జీవితంలో మీరు సంపాదించుకుంటే మీకు అమృతం లభిస్తుంది అని చెప్తుంది నీతి శాస్త్రం ఏంటి ఆ నాలుగు అనంటే మరి మానవులకు అమృతం దొరకడం అనేటువంటిది అసలు సాధ్యమయ్యే పనేనా అనేటువంటిది సందేహం అందరికీ వస్తుంది కదా కానీ అమృతము సాక్షాత్తు భగవంతుడు మనకి ఇవ్వకున్నా గాని అమృతంతో సమానమైనటువంటి ఆనందాన్ని ఫలితాన్ని మానవుడు తన జీవితకాలంలో ఈ నాలుగింటిని కనుక సాధిస్తే ఆ అమృతమును లభించినటువంటి ఫలితము తాను పొందగలుగుతాడు అంటుంది నీతి శాస్త్రం ఏంటి ఆ నాలుగు అంటే అమృతం సద్గుణ భార్య అమృతం బాల భాషణం అమృతం రాజ సన్మానం అమృతం మిత భోజనం అంటుంది శాస్త్రం అంటే ఇప్పుడు అర్థంలోకి వెళ్తే గనక అమృతం సద్గుణ భార్య ఏ వ్యక్తికైతే సద్గుణవంతురాలైనటువంటి భార్య ఉంటుందో అతడు అమృతాన్ని పానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాడు అమృతాన్ని పానం చేసినటువంటిది అమృతం సేవించడం వలన మనిషి ఆనందంగా ఉంటాడు సద్గుణవతి అయినటువంటి భార్య ఇంట్లో ఉండడం వలన ఆ సంసారం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ సంసారాన్ని స్వర్గము అని అంటారు స్వర్గంలోనే కదా మనకు అమృతం లభించేటువంటిది కనుక భార్య మంచి గుణవంతురాలై ఉండాలి అని మనము ఈ పాదంలో ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని అర్థం చేసుకోవాలి అంటే భార్య మాత్రమే కాదు భార్యకి మంచి గుణవంతుడైనటువంటి భర్త ఇక్కడ అవసరమే భార్యకు గుణవంతుడైనటువంటి భర్త భర్తకు గుణవంతురాలైనటువంటి భార్య ఎవరైతే ఆ దంపతులు ఈ విధంగా ఉంటారో వారి సంసారము స్వర్గమయమవుతుంది అని అర్థం చేసుకోవాలి ఇక తర్వాత అమృతం బాల భాషణం అంటుంది శాస్త్రం ఇప్పుడు చూడండి వివాహం అయిన తర్వాత సరైనటువంటి కాలంలో సంతానం అనేది పొందాలి వివాహము జీవితానికి ఎంత అవసరమో గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తిస్తేనే అతను మోక్షగామి అవుతాడు అనంటే ఒక దానం చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా కానీ భార్య భర్త ఇద్దరికే ఆ అవకాశం ఉంటుంది మిగతా ఏ ఆశ్రమాల్లో కూడా ఈ సౌలభ్యం ఉండదు గృహస్థాశ్రమానికి అంతటి గొప్ప ఫలితం ఉంటుంది కనుక భార్య భర్తలకు సరైనటువంటి సమయంలో సంతానం అవసరం సంతానం లేకపోతే ఆ దంపతుల యొక్క బాధ వర్ణనాతీతం కనుక సరైనటువంటి సమయంలో సంతానం పొందిన తర్వాత అప్పుడు ఆ సంతానం పొంది ఆ సంతానము మాట్లాడేటువంటి సమయంలో బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుతూ ఉంటారుగా ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే అది ఎంత ఆనందం అనేటువంటిది చెప్పరాదు ఆ ఆనందాన్ని స్వానుభవంలో అనుభవించాల్సిందే కానీ అది చెబితే వచ్చేటువంటి ఆనందం కాదు ఏదైనా ఒక మధుర పదార్థం ఓ ఏ తీపి గులాబ్ జామున్ ఓ జిలేబీ తిన్నామనుకోండి ఎలా ఉంది అంటే ఇంత తీయగా ఉంది ఇంత బాగుందని చెప్తాను కానీ అదే పిల్లలు మాట్లాడేటువంటి ఆ మధురామృతం ఏదైతే ఉంటుందో ఆ మధురామృతాన్ని అది అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటిది అది అనుభవించాలే కానీ చెప్పలేము కనుక అమృతం బాలభాషణం అంటారు అంటే పిల్లలను సంతానాన్ని పొందడము ఆ సంతానం కూడా మాట్లాడేటువంటి సంతానమై ఉండడం అంటే కొంతమంది శిశువులు పాపము పుట్టుమూగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది నత్తితో మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది పాపం మాటలు రాకుండా ఉంటారు ఇదంతా బాధాకరమే కానీ
ఏ దంపతుల పిల్లలైతే బుజ్జి బుజ్జిగా చక్కగా మాట్లాడుతూ ఉంటారో అది అమృత సమానమైనటువంటిది అంటుంది శాస్త్రం. ఇక తర్వాత అమృతం రాజ సన్మానం అంటుంది. అంటే ప్రభుత్వం చేత కానీ, వెనకటికంటే రాజులు పిలిచి రాజసభలో గౌరవించేటువంటి వారు, ఇప్పుడు రాజరికాలు అనేటువంటి పోయాయి కనుక ఇప్పుడు రాజ్యం అని అంటే ప్రభుత్వం. ప్రభుత్వం ద్వారా సన్మానాన్ని పొందడం కూడా అమృతపానం చేసినట్టే. ఏదో పద్మశ్రీ అవార్డు రావడము, అర్జున అవార్డు రావడము, లేకపోతే మీరు చేసినటువంటి మంచి పనులకు, సేవలకు, మీరు సమాజానికి అందించినటువంటి ఉత్తమ సేవలకు ప్రభుత్వం గుర్తించి ప్రభుత్వం ద్వారా కానీ లేదా పెద్దల ద్వారా కానీ మీకు మంచి సన్మానము మీకు లభిస్తే కనుక అది కూడా అమృతంతో సమానం. అంటే ఆ సన్మానం పొందినటువంటి వ్యక్తి ఆనందము ఎంత ఎంత అద్భుతంగా ఉంటుందో అతను అనుభవిస్తే కానీ అది అర్థం కాదు. అట్లా రాజ సన్మానం కూడా అమృతము అని చెప్తోంది. ఇక చివరికి ఏం చెప్తుంది, అమృతం మిత భోజనం అంటుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. అజీర్ణే భోజనం విషం అని శాస్త్రం చెప్తుంది. అంటే ఇష్టానుసారంగా తిన్నామనుకోండి ఏమవుతుంది, అజీర్ణమవుతుంది. అజీర్ణమయ్యేట్టుగా భోజనం చేస్తే ఆ భోజనము విషమవుతుంది. అదే అమృతం మిత భోజనం అంటుంది శాస్త్రం. రెండూ చెప్పారు ఇక్కడ చూడండి. అజీర్ణే భోజనం విషం, అమృతం మిత భోజనం అంటుంది. అంటే తక్కువగా తింటే అది అమృతంలా పనిచేస్తుంది, ఇష్టానుసారంగా తిని అజీర్ణమయ్యేట్టుగా తింటే కనుక అదే విషమవుతుంది. ఆహారమే నువ్వు బతకడానికి, నీకు ఆహారం ఎంత అవసరమో అది ఎక్కువ అవుతే ఏ విధంగా ఉంటుంది, తక్కువ అవుతే ఏ విధంగా ఉంటుంది కూడా చెప్తుంది. అంటే ఇక్కడ తక్కువగా ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తినడము, ఆ కడుపుకి ఎంత అవసరం ఉందో అంత మాత్రమే తినడము, అట్లా తినడం ద్వారా అది చక్కగా జీర్ణమవుతుంది. అట్లాంటి వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు కనుక అది అమృతప్రాయం అవుతుంది. కనుక ఈ నాలుగు మన జీవితంలో ఈశ్వరుడు మనకు అనుగ్రహించినటువంటివి, చక్కగా మంచి భార్యను లేదా మంచి భర్తను పొందడము, ఆ సంసారం అండర్స్టాండింగ్ మీద నడవడము, చక్కగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ సంసారాన్ని సాగించడం అనేటువంటిది అమృతప్రాయమే. తర్వాత మంచి సంతానం పొంది ఆ సంతానం చక్కగా మాట్లాడము అమృతమే. పెద్దల ద్వారా, ప్రభుత్వాల ద్వారా లేదా ఒక సంస్థల ద్వారా మనం సన్మానం పొందడము అమృతమే. అదేవిధంగా తక్కువగా మితంగా భోజనం చేయడం కూడా అమృతమే. ఈ నాలుగు ఏ మనిషి అయితే తన జీవితంలో సాధించగలుగుతాడో అతడు అమృతాన్ని పొందినట్లే. కనుక అమృతం కోసము ఏ తపస్సులు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు, అమృతం పొందాలని ఏ స్వర్గలోకంకో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలోనే ఈ నాలుగు మార్గాల ద్వారానే మనం అమృతం పొందేటువంటి చక్కని అవకాశాన్ని మనం భగవంతుడు ఇచ్చాడు కనుక ఇట్లాంటి అమృతాన్ని మనము పొందుదాం. ఇది నీటి టాపిక్. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇంతవరకు హిందూ ధర్మ చక్రం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. దేశాన్ని గౌరవిద్దాం, ధర్మాన్ని గౌరవిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్కారం.